బా ఈ అమ్మా ఈ ఊరు అవతలకి వెళ్ళి ఆఫీస్కి వచ్చే వరకు నడుములు ఇరిగిపోయేటట్టున్నాయి అమ్మ. ఇంకొన్ని రోజులు నేను ఏమైనా జర్నీలు చేస్తే ఇట్లా నాకైతే అసలు సాధన అయితే లేదు. ఏమా ఏమో ఈ యాంకర్ ఇంకోలేమో కానీ తర్వాత నా నడుములు ఏమైనా దెబ్బతింటే నేను దందాలు చేసుకోలేను. అగో దందాలన్నీ ఇన్నే చేస్తున్నావు, కొలివి ఇన్నే చేస్తున్నావు, అట్లాంటప్పుడు మరి గీడ్నే చుట్టుపక్కల ఏంటన్నా ఇల్లు తీసుకొని ఉంటుంది, ఆడేడినో ఊరవతలు ఎందుకు పోయి ఉంటున్నావు? నీ అంత రిచ్చు కాదమ్మా నేను, అర్థమైందా? మంచిగా ఉన్నది హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే ఎట్టున్నది తెలుసా పరిస్థితి? అసలు అసలు గడ్డం కొనాలంటే 58,000 తక్కువ లేనే లేదట. అదే 58,000 పెట్టుకుంటే మా ఊళ్ళో అయితే 1 ఎకరం పొలం వస్తుంది తెలుసా? అమ్మ ఏడమది ఏమొచ్చేటట్లే వీడ కుదరదు ఇంత ఇంత పైసలు పెట్టుకునేది ఉంటే. అవు మళ్ళా గ్లోబల్ సిటీ అన్నప్పుడు ఆ మాత్రం ధరలు ఉండవా ఏంది? అలా సుష్మి గ్లోబల్ సిటీ అంటే ఎట్లుండాలి తెలుసా? అసలు రేట్లతో సంబంధం లేకుండా అమ్ముడు కొనుడు అన్ని పనులు కావాలి. అంతేగాని ఈ భూములు జాములు వీటితో ఏం సంబంధం లేకుండా బిజినెస్ నడుస్తూ ఉండాలి. కానీ మన దగ్గర హైదరాబాద్లో ఎట్లుండాలంటే కట 50 లక్షలకి తక్కువ ఇల్లు ఉన్నా ఎవరు చేయగలరు, అట్లా అని చెప్పి కోటికి మీరు ఉంటే ఎవరు కొనడు, గట్టున్నది వ్యవస్థ. మొన్న మనం ఒక వార్త చదివినాం యాదున్నదా, అదే హైదరాబాద్లో 100,000 ఇల్లులు ఖాళీగానే ఉన్నాయి ఇంకా అమ్ముడు పోలేవు అని. ఇప్పుడు ఈ వార్త చూస్తున్నావా, అసలు మామూలు రేట్లు ఉంటలేవు, కోట్లల్లో ధరలు ఉంటున్నాయి అని చెప్పి. ఇదంతా చూస్తుంటే ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నట్టు నీకు డౌట్ వస్తలే? ఇంకో ఏ మొగ్గవన్నీ మాట్లాడారు ఓపిక నాకు లేడు, కానీ నేను చెప్తున్నా నీకు ఒకటే ముచ్చట ఏంటంటే, ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఏదైనా ఉంటే ఫుడ్ నాకు ఆఫర్ చేస్తా, సరేనా? నాటు నైట్ లేదు నడుము ఇరిగిపోయేటట్టు నేను జర పుణ్యం ఉంటుందా?